తాడేపల్లికి సినీ నటుడు అక్కినేని నాగార్జున చేరుకున్నారు. జగన్ తో భేటీ కానున్నారు నాగార్జున. హైదరాబాద్ నుంచి గన్నవరం ప్రత్యేక విమానంలో వచ్చిన నాగార్జున రోడ్డు మార్గంలో క్యాంపు ఆఫీస్ కు చేరుకున్నారు. సీఎం జగన్ తో సినీ నటుడు అక్కినేని నాగార్జున భేటీ కానున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మధు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోటి అక్కినేని నాగార్జున, అదేవిధంగా దర్శకుడు ప్రీతం, అదేవిధంగా నిర్మాత నిరంజన్ రెడ్డి ముగ్గురు కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభమైంది. అయితే నాగార్జున, అదేవిధంగా కూడా దర్శకుడు, నిర్మాత, ముఖ్యమంత్రితో భేటీ అవడానికి గల అంశాలు అయితే కొంత గోప్యంగానే ఉంచారు. ఇప్పటివరకు కూడా అధికారికంగా కూడా వీరి భేటీకి గల కారణాలు కానీ, వీరి భేటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ అధికారికంగా ఎక్కడ కూడా సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ ఉదయం 11:30 సమయంలో అక్కినేని నాగార్జునతో పాటు నిర్మాత, దర్శకుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చేరుకుని, ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో డైరెక్ట్ గా కూడా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఈ రోజు వెలగపూడి సచివాలయంలో సీఎం క్యాంప్ సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగించుకుని కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కూడా నాగార్జునతో భేటీ జరుగుతుంది. అయితే భేటీకి గల ప్రధాన అంశాలు ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఏదైతే సినిమాలు ఆన్లైన్ టికెట్ల వ్యవహారానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ టికెట్ల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయాలు నాగార్జున ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి మా ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ నటులందరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగిన నేపథ్యం, ఒకవైపు మోహన్ బాబు, మరోవైపు చిరంజీవి ప్యానెలు, ప్రకాష్ రాజు, మంచు విష్ణు మధ్య జరిగినటువంటి మాటలకు సంబంధించిన అంశాలు కానీ, అదే టాలీవుడ్ కు సంబంధించి టెక్నికల్ గా ఉన్నటువంటి వారు కానీ, సాంకేతిక నిపుణులు కానీ పడుతున్న ఇబ్బందులతో పాటుగా తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా నాగార్జున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రధానంగా కూడా టాలీవుడ్ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డికి వివరించి థియేటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, నిర్మాతలు కానీ పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన దృష్టి ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నాగార్జున, అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి భేటీకి సంబంధించిన అంశాలైతే మాత్రం అధికారికంగా ఇప్పటివరకు కూడా ఎటువంటి అంశాలు కూడా బయటకు విడుదల చేయలేదు. మధు, థ్యాంక్ యూ. మురళి. ఆదోని మండలం అరకల్లులో వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు